పరమాణువు యొక్క కేంద్రకములో ఉన్న శక్తిని ఉపయోగించుకోవటమే అణుశక్తి. యురేనియం లేదా ఇటువంటి రేడియో ధార్మిక లోహమును న్యూట్రాన్లతో తాడించినప్పుడు పరమాణు కేంద్రకాలు విచ్ఛిన్నమవుతాయి. ఐన్స్టీన్ ద్రవ్యరాశి శక్తి సూత్రమును బట్టి ఈ విచ్ఛిన్నత దశలో ఎంత శక్తి విడుదలవుతుందో తెలుస్తోంది. ఇది గొలుసు చర్యలుగా జరుగుతుంది. న్యూక్లియర్ రియాక్టర్లలో ఈ విధమైన పద్ధతి ద్వారా శక్తిని పొందుతారు. పరమాణు కేంద్రక విచ్ఛిన్నతలో నుండి పరమాణు కేంద్రక కలయిక వలన ఈ శక్తి విడుదల చేయించవచ్చు. ఎక్కువ ఉష్ణోగ్రతలో హైడ్రోజన్ పరమాణు కేంద్రకాలు కలవడం వలన శక్తి ఉత్పత్తి అవుతుంది. సూర్యుడు విడుదల చేస్తున్న శక్తికి కారణం ఇదే. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్తులో 12% అణు రియాక్టర్ల నుండే ఉత్పత్తి అవుతుంది. యురేనియం పరమాణువుల విచ్ఛేదనం వలన శక్తి వేడి రూపంలో పుడుతుంది. ఇది ఒకసారిగా కాక క్రమ పద్ధతిలో ఉత్పత్తి అవడం వలన పేలుడు సంభవించదు. 1 కిలో యురేనియం వలన 3 మిలియన్ల కిలోల బొగ్గు వలన ఉత్పత్తి అయిన ఉష్ణమంత ఉష్ణము వెలువడుతుంది. ఈ ఉష్ణం వలన విద్యుత్ ఉత్పాదన చేస్తారు. బ్రిటన్లో 1956లో పెద్ద అణుశక్తి కర్మాగారం స్థాపించారు. అణు విద్యుత్తు చవకగా లభించడంతో ఎన్నో దేశాలు ఈ విధముగా విద్యుత్తు తయారు చేయడానికి ముందుకు వస్తున్నారు. మన దేశంలో కల్పకం, తారాపూర్లను అణుశక్తి కర్మాగారాలుగా నెలకొల్పారు.